రాజకీయాలు అనేవి ఎప్పుడు ఎలా మారుతాయో, ఎందుకు మారుతాయో ఎవ్వరూ అస్సలు ఊహించలేరు. అందులోనూ ఢిల్లీ స్థాయి రాజకీయాలు కాబట్టి అవి కాస్తంత వేగంగా, అనూహ్యంగా మారుతూ ఉంటాయి. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. ఎన్డీఏ నుంచి శివసేన బయటికి వెళ్ళిపోవడంతో ఆ స్థానంలో వైకాపా రాకపోతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా ఏపీ సీఎం జగన్ని ఢిల్లీకి రావాలని కోరినట్టుగా వార్తలు వచ్చాయి. అందుకే హుటాహుటిన ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి మొదట హోంమంత్రి అమిత్ షాను కలిశారు. వైకాపా ఎన్డీఏలో చేరే అంశం మీద వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు ప్రచారం అయితే జరుగుతోంది. ఒకవేళ నిజంగా వైకాపా ఎన్డీఏలో చేరితే ఆ పార్టీకి ఒక కేంద్ర మంత్రి పదవి దక్కడం కూడా ఖాయం అనేటువంటిది చెప్పుకోవచ్చు. శివసేనకి కేంద్రంలో మంత్రి పదవి ఉండడంతో వైకాపా కూడా అదే స్థాయిలో పదవినిస్తారన్న సమాచారం. ఇదే జరిగితే వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయి రెడ్డికి పదవి దక్కుతుందని పలువురు చర్చించుకున్నారు. కానీ వైకాపా యొక్క ప్లాన్ మొత్తం బోల్తా పడిందనేటువంటి ఫీలింగ్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పర్యటన పెద్దగా అచ్చిరావట్లేదనే మాట వినిపిస్తోంది. మోడీని, కేంద్ర మంత్రుల్ని కలవడానికి వెళ్ళిన ప్రతిసారి ఏదో రకమైనటువంటి అవాంతరాలు వచ్చి పడుతున్నట్టుగా ఉంది. గత అక్టోబర్ నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మోడీని కలవలేకపోయారు. అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా కొంతసేపు మాత్రమే జగన్తో భేటీ అయ్యారు. పూర్తి స్థాయిలో రాష్ట్రం యొక్క సమస్యలపైన అమిత్ షాతో జగన్మోహన్ రెడ్డి చర్చించడం కుదరలేదు. తాజాగా కూడా ఢిల్లీ పర్యటన హడావుడిగా సాగిపోయింది. గురువారం రాత్రి హడావుడిగా ఢిల్లీ చేరుకున్నటువంటి రాత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దాదాపు ఖరారైంది. వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్వయంగా అమిత్ షాను అపాయింట్మెంట్ కోరగా గురువారం రాత్రి 10 గంటలు తనను కలవచ్చని అమిత్ షా చెప్పడంతో జగన్ ఢిల్లీ చేరుకున్నారు. అదే సమయంలో అనుకోకుండా మోడీ టెలికాన్ఫరెన్స్ ఉండడంతో అమిత్ షా జగన్ యొక్క కలయిక కుదరలేదు. ఆ తర్వాత రోజు మోడీని కలవాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. కలిసి కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకి, అమ్మఒడి ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించాలని జగన్ భావించారు. కానీ అనుకోకుండా వ్యక్తిగత సహాయకుడు మృతి చెందడంతో ఆయన ఢిల్లీ షెడ్యూల్ కూడా రద్దు చేసుకుని ఏపీకి తిరుగు ప్రయాణం అయ్యారు. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆయనకు అచ్చిరావట్లా కావాలనే బీజేపీ పెద్దలు జగన్కు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదనేటువంటి పుకార్లు కూడా గట్టిగానే వినిపించాయి. గతంలో ఇదే అనుభవం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు కూడా తప్పలేదు. కానీ ఇది కాస్తంత ఎక్కువగానే తగులుతున్న డోసు జగన్కి అని చెప్తున్నారు. అయితే అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబులాగా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్కు కూడా సేమ్ టు సేమ్ ఢిల్లీలో ఇదే రిపీట్ అవుతుంది. రాష్ట్ర సమస్యలను ప్రస్తావించడానికే, విభజన హామీలు నెరవేర్చమని కోరేందుకు జగన్ ప్రధాని హోంమంత్రి కలవాలనుకున్న కుదరపోవడంతో కావాలని చేస్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఢిల్లీ పెద్దలను డీల్ చేయడంలో ఎవరు బెస్టో మీరే చెప్పండి. చంద్రబాబు ఈజ్ బెస్ట్ అయితే ఆయనకో లైక్ ఇవ్వండి, లేదు జగన్మోహన్ రెడ్డి బాగా డీల్ చేస్తున్నారు అనుకుంటే ఆయనకో లైక్ ఇవ్వండి. మీరు ఎవరికి లైక్ ఇచ్చారనేది తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.